ప్రగతి భవన్ గా పిలిచినటువంటి దాన్ని ప్రజాభవన్ గా మార్చి రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రజలను మర్చుకోవడానికి, ప్రజల సమస్యలు గత ప్రభుత్వం మర్చింది, మేము ఈసారి తీరుస్తామనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రజాభవన్ను తెరిచి అర్జీలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగేటువంటి నిజమైన వాస్తవం ఏంటంటే, సుదూర ప్రాంతాల నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చే బదులు క్షేత్రస్థాయిలోనే, అనగా ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి అధికార విభజన జరిగింది, కింది స్థాయి నుండి అనగా గ్రామీణ స్థాయిలోనే అధికారుల నియామకం చెప్పి నియామకం చేసి అక్కడనే సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది అనేటువంటిది నా వాదన. ఎక్కడుండో అష్ట కష్టాలు పడి ప్రజలు ఇక్కడ దానికి వచ్చి ఆ అర్జీ తీసుకొని, అర్జీలను తీసుకొని మళ్ళీ నేను అక్కడికే పంపిస్తానంటే అక్కడ నుండి ప్రజలు ఎందుకు రావాలి ఇక్కడికి? అక్కడనే ప్రజా సమస్యల కోసం అక్కడ అధికార యంత్రాంగాన్ని నియమిస్తే అయిపోతుంది కదా? ప్రజలను కష్టాలు పెట్టడానికి, ఇబ్బందులు పెట్టడానికి ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన తప్పితే ఇది సహేతుకమైన పద్ధతి కాదు, నిర్ణయం కాదు. రెండోది, ఈ పీరియడ్ ఏంది, పొద్దున 10 గంటలకు గేటు లోపలికి వచ్చిన వాళ్ళకు మాత్రమే అర్హులుగా మీ అప్లికేషన్ తీసుకుంటామంటే, ఎక్కడ నుండో సుదూర ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళు ట్రైన్లోనో బస్సులో రావడం వల్ల 1 గంట లేటు, 1/2 గంట లేట్ అయిన తర్వాత వాళ్ళ గేట్లు వేసి పంపిస్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఉండాలి? వాళ్ళకు వసతి లేదు, కనీసం లోపల తినడానికి తిండి కూడా లేదు, కేవలం నీళ్లు పెట్టిండు. ఇట్లా వచ్చినటువంటి ప్రజలను వెనుక పంపించే బదులు అక్కడ నుండి జనాలు ఇక్కడికి వచ్చే బదులు అక్కడనే అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో అనే గ్రామీణ ప్రాంతం కానీ, మండల ప్రాంతం కానీ, జిల్లా స్థాయిలో కానీ, కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ, రెవెన్యూ అధికారుల ద్వారా కానీ, మండల ఆఫీసుల ద్వారా కానీ ప్రజా సమస్యలను స్వీకరించి అక్కడే సమస్యల పరిష్కారం చేయాలనేటువంటిది ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ ద్వారా వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది మర్చిండ్రు ప్రభుత్వం, నేను గత ప్రభుత్వం చేయలేదు, నేను చేస్తానటువంటి ప్రజల్ని మొత్తం ఎక్కడెక్కడ ఉండే ప్రజలందరూ హైదరాబాద్ తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం చూడు అనేటువంటి వాళ్ళ విమర్శలు చేయడానికి తప్పితే ఈ ప్రభుత్వం చేసేటువంటి అంశం ఏది లేదు. కాబట్టి ఏ దరఖాస్తునైనా మీ అప్లికేషన్లైనా కానీ వెళ్తున్నాయంట, రైట్? అప్లికేషన్లు ఇక్కడ నుండి అక్కడ దానిక పోతాం అనేటువంటి నమ్మకం లేదు. ఇప్పుడు నువ్వు పోస్టు ద్వారా పంపుతావా, రైలు ద్వారా పోతుందా, బస్సు ద్వారా పోతుంది అని అంటే నేను పోతుంది ఎక్కడికి కలెక్టర్ ఎటు పోతాను అంటున్నారు. నేను రేపు కానీ ఎల్లుండి కానీ లేకపోతే 1 వీక్ తర్వాత పోయి కలెక్టర్ దగ్గర పోయి సార్ నాకు ఈ అప్లికేషన్ పెట్టినా వచ్చిందా అని అంటే ఆయన నాకు చూపిస్తాడా నేను ఏ రకంగా నా అప్లికేషన్ వచ్చిందని ఆడ చెప్పాలనంటే నాకు దరఖాస్తు చేసినటువంటి రసీదు కాపీ ఉండాలి. ఆ రసీదు కాపీ వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ అంశాన్ని మనం పర్టికులర్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ దరఖాస్తులు అక్కడ చేరవు, ఎక్కడో మధ్యలోనే ఊడిపోతాయి అంతే అనేటువంటి అంశమే ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి ఇట్లాంటి పద్ధతులు గవర్నమెంట్ మానుకొని క్షేత్రస్థాయిలో అని అంటే జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామస్థాయిలో కానీ అధికారుల నియామకం చేసి ప్రజా సమస్యలు అక్కడే పరిష్కారం చేస్తే బాగుంటుంది తప్పితే ప్రజలను ఇబ్బందులు పెట్టి ఇక్కడ కనుక తీసుకొచ్చి కనీస వసతులు కూడా ఇక్కడ లేవు. ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ ఇక్కడ లేకపోతే ప్రజా సమస్యలు ఆయన ఎట్లా తీరుస్తాడు? ఇక్కడ కలెక్టర్లు లేడు, సంబంధిత అధికారులు లేరు. కాబట్టి వాళ్ళను అక్కడనే పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నా. నా పేరు రాజేందర్ అండి, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట నుండి వచ్చిన అండి. నేను చాలా సమస్యల మీద ప్రస్తావిస్తాం. ఇక్కడ ప్రజావాణిలో ప్రజల సమస్యలు తీరుతున్నటువంటి ఒక నమ్మకంతో, కొద్ది ఆశతోటి ఇక్కడికి వచ్చినా, కానీ ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు చూస్తే నేను ఏ సమస్య గురించి వచ్చినా సంబంధిత సమస్యకు సంబంధిత అధికారి అనేటువంటి అక్కడ అందుబాటులో లేడు. అందుబాటులో లేనప్పుడు ఈ పత్రాన్ని నేను ఇక్కడ ఇస్తే తీసుకొని కనీసం రిసీవ్డ్ కాపీ కూడా ఫిర్యాదుదారుకి ఇయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతున్నది. రెండోది, ఈ ఇచ్చినటువంటి సమస్యకు నేను ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చినో ఈ అప్లికేషన్ను మళ్ళీ క్షేత్రస్థాయిలో అనగా నేను సంబంధించినటువంటి నా డిస్టిక్ కానీ లేకపోతే మండల్ కానీ లేదా తాలూకా కానీ చేరవేస్తామనేటువంటిది అధికారుల యొక్క వాదన అక్కడ. మరి అది ఎన్ని రోజులకు వస్తుంది, ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారం ఎన్ని రోజుల తర్వాత అవుతుంది అనేటువంటిది వాళ్ళు మనకు హామీ ఇవ్వలేకపోతారు ఫిర్యాదుదారులకు. ఇది ఎట్లా ఉంది అంటే తూతూ మంత్రంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిని ఆకర్షించడానికి ప్రభుత్వం చేసేటువంటి ఎత్తుగడలాగానే కనబడుతున్నది తప్పితే సమస్యల పరిష్కారం చేస్తా అనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించినట్టుగా కనబడట్లేదు అన్నటువంటిది నా వాదన. రెండోది, రైతు బంధు పరిమితి గురించి కూడా ప్రభుత్వం ఎందుకు గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నది? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఫండ్ కింద 500, 200, 100 ఎకరాల పైనటువంటి వాళ్ళకి రైతు బంధు ఇచ్చి పార్టీ ఫండ్గా మలుచుకున్నటువంటి వాదన ఇప్పుడు మనం బయట చూస్తూనే ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం కూడా రాబోయే ఎన్నికల కోసం పార్టీ ఫండ్ను సమకూర్చుకోవడానికి రైతు బంధు మీద పరిమితి విధించకుండా, గట్టి నిర్ణయం తీసుకోకుండా, ప్రజలకు హామీ ఇవ్వకుండా ఎందుకు నోట్లో నీళ్లు నములుతున్నటువంటి ప్రభుత్వంగా ఈ గవర్నమెంట్ ఎందుకు వ్యవహరిస్తుంది? రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీకైనా చెప్తున్నామండి, నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ నెల అంటే వచ్చే నెల ఫిబ్రవరి 1 అనేటువంటిది కాంగ్రెస్ జాబ్ గ్యారంటీలో ఉంది. మరి గ్రూప్ 1 వస్తుందా, లేదంటే గత ప్రభుత్వం చేసినటువంటి పద్ధతిలోనే మీరు కూడా వ్యవహరించదలుచుకున్నారా? అట్లా చేస్తే మాత్రం నిరుద్యోగులు మీకు కంపల్సరిగా గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పిలో మీకు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా గతంలో ఒకసారి వివరించిండు, నిరుద్యోగ భృతి ఇస్తాను 2018 ఎలక్షన్స్ ముందు చెప్పిండు. తర్వాత ఒక టైంలో ఏమంటాడు, నిరుద్యోగులు ఎవరు అన్నాడు. నిరుద్యోగులు ఎవరు అంటే తెలియకపోతే టీఎస్పీఎస్సీ దగ్గర
జాబ్ కోసం అప్లై చేసుకున్నటువంటి 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ దారులనే నిరుద్యోగులు అంటారు అనేటువంటి ఒక అవగాహన లేనటువంటి మూర్ఖుడు గత సీఎం. అట్లనే నువ్వు కూడా చేస్తావు అనేటువంటిది ఇవాళ నిరుద్యోగులు ప్రశ్నిస్తారు. నువ్వు కూడా అట్లే చేస్తూ ఉంటే ఆజ్ఞాగతే నీకు కూడా పడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే 2 లక్షల ఉద్యోగాల భర్తీ సంవత్సరంలో చేస్తానటువంటి హామీని నువ్వు ఇచ్చినావు. ఆ హామీ మేరకు నువ్వు నోటిఫికేషన్లు చేయాలి. రెండో సమస్య ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వేసుడు, ఆ తర్వాత దాన్ని ఇచ్చేయడం అనేటువంటిది కాకుండా ఒక నిర్ణీత సమయం, ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటుంది. యూపీఎస్సీ ఎలాగైతే ఒక మంత్ స్టార్టింగ్లో జాబ్ గ్యారంటీ లెక్కన ఏది జాబ్ క్యాలెండర్ ఎట్లాగైతే ఇస్తాడో అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ కూడా జాబ్ క్యాలెండర్ జనవరికి ఒక్కడికి ఇస్తావా, ఫిబ్రవరికి ఇస్తావా, మార్చికి ఇస్తావా, లేకపోతే ఏ నెలకి ఇస్తావో అదే నెల మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ జాబ్ గ్యారంటీతోటి జాబ్ క్యాలెండర్ వచ్చేది ఉంటే నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని నమ్ముతారు. లేదంటే అన్ని ప్రభుత్వాలు చేసినట్టుగా నువ్వు చేస్తావనంటే మాత్రం నీకు కూడా ఇదే వస్తుంది. రాజకీయాలు ఎక్కడ కూడా శాశ్వతం కాదనేటువంటిది తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే లైబ్రరీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ లైబ్రరీ ఏ విధంగా ఉన్నదో సెంట్రల్ లైబ్రరీ అట్నే ఉన్నది జిల్లా గ్రంథాలయాలలో. కాకపోతే కింది స్థాయికి వచ్చేసరికి సమస్యలు పట్టించుకుంటే నాదుడే లేదు. లైబ్రరీని కొలత ఉన్నది, వాటి గురించి కొద్దిగా మీరు ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉన్నది. రైతు బంధుకు కూడా కొద్దిగా పరిమితి పెట్టాలనేటువంటి నా ఇదండి. రెండోది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానంటున్నావు, మరి మొన్న శ్వేతపత్రం అసెంబ్లీలో రిలీజ్ చేసినటువంటి నీవు 33% నిధులు అప్పులు పోతున్నాయి, 35% ఉద్యోగాల జీతాల కోసం పోతున్నాయి, మిగతా 33% మాత్రమే ఉన్నది, అది సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి చెప్పేసి అని అన్నావు. మరి 2 లక్షల ఉద్యోగాల భర్తీ నువ్వు సంవత్సరంలో భర్తీ చేసిన తర్వాత ఈ 2 లక్షల ఉద్యోగాలకు జీతాలను ఏ రకంగా నువ్వు సమకూరుస్తావు అనేటువంటి చెప్పాలి. రెండోది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తా అనేటువంటిది నువ్వు మేనిఫెస్టోలో చెప్పినావు, కానీ ఇప్పటికీ 45 రోజులు దాటిన తర్వాత కూడా ఏ శాఖలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని నువ్వు నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి హామీని నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, నిరుద్యోగ సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నావు అనేటువంటి నిరుద్యోగుల తరఫున నేను చేసేటువంటి ప్రధానమైన డిమాండ్. రెండోది గతంలో వాయిదా పడ్డటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి కూడా అది ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారనేటువంటి ఒక నిర్ణీతమైన తేదీని ప్రకటించాలి. రెండోది గ్రూప్ 3 అనేటువంటిది కూడా అప్లికేషన్ తీసుకొని ఆపేయడం జరిగింది. దాని గురించి కూడా పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి తేదీని ప్రకటించాలనేటువంటిది. రెండోది గత ప్రభుత్వం ఒకటి డిఎస్సి గురించి ఇంతవరకు ఒక డిఎస్సి కూడా రాలేదు. డిఎస్సి కూడా రైట్ డిఎస్సి కూడా వేయాలనేటువంటిది ఆలోచన. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో లోక్సభ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చేటువంటి క్రమంలో మళ్ళీ మీకు మేలోనే ఛాన్స్ ఉంటట్టు ఉన్నది అనేటువంటిది అందరి వాదన. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ వారం రోజులలోనే డిఎస్సి కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేస్తే మే వరకు జూన్ వరకు టైం ఇస్తాం, మేము ఎగ్జామ్ చదువుకోవడానికి మాకు టైం ఉంటుంది. లేదంటే నిరుద్యోగుల మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా మిగిలిపోతుంది అనేటువంటిది మేము చెప్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇచ్చారు, అవన్నీ చేయగలుగుతారంటారా? ఒకవేళ చేసినా కానీ ఏమంటారు దానివల్ల మనకి ఏదైనా మంచి జరుగుతుంది అంటారా? చెప్తున్నా కదండి, 6 గ్యారంటీల్లో స్పష్టమైనటువంటి గ్యారంటీ అనేటువంటిది ఏదీ లేదు. మహిళలకు ఇచ్చినటువంటి దానివల్ల ఆర్టీసీకి ఇది అయిపోతున్నది. రెండోది ఇంకోటి ఏంటంటే రైతు బంధు ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన నేను, ఆయన 10,000 ఇస్తా అంటే నీ 15,000 ఇస్తా అంటున్నావు ఎకరానికి, ఆయన 6 లక్షల కోట్లు అప్పు చేసిన అన్నాడు, మరి నువ్వు 8 లక్షల కోట్లు అప్పు చేస్తావు. ఇంకా అసలు రేవంత్ రెడ్డి గారు డావాస్లో డైరెక్ట్ రైతు బంధు ఇచ్చేసామంటున్నారు. రైతు బంధు ఇవ్వలేదు. నేనే ప్రత్యక్ష సాక్షిని, నాకు 26 గుంటల భూమి ఉంటే ఆయన రిలీజ్ చేసినటువంటి డేటు నుండి వారం రోజుల వరకు కూడా రైతు బంధు పడలేదు, రైతు బంధు ఇవ్వలేదు. ఎందుకనంటే అతని దగ్గర డబ్బులు లేవు. మనం ఈ రోజు నుండి చూస్తున్నాం, ఆర్బీఐ నుండి ఒకసారి 2,000 కోట్లు తెచ్చిండు, ఒకసారి 1,100 కోట్లు తెచ్చిండు. ఆ పైసలనే ఇన్స్టాల్మెంట్లో అప్పుడిన్నప్పుడు పంపిణీ చేస్తున్నారు తప్పితే స్పష్టంగా ఎవరికి రైతు బంధు ఇచ్చినట్టుగా ఇది లేదు, అందరికీ మెసేజ్ కూడా రాలేదు. కాబట్టి అతని ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఈ రైతు బంధును ఆ బడా వ్యాపారవేత్తలకు కానీ లేకపోతే ధనవంతులకు కానీ భూస్వాములకు కానీ గత ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ విధంగా నేను చేయకూడదు అనేటువంటి స్పష్టమైన ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి రైతు బంధును ఒక లిమిట్ పెట్టేటువంటి ఆలోచన క్రమంలోనే రైతు బంధును ఆపిడనటువంటి ఆలోచన ఆ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను.